హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అండి, 9 o'clockకి పాప స్కూల్కి 8 o'clock వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి కాఫీ అయితే ఇంకా వేడివేడిగా కలిపేసుకొని ఇంకా కాఫీ ఎంజాయ్ చేస్తున్నానండి. ఇక్కడ మార్నింగ్ ఇంకా డైలీ నేను మార్నింగ్ అయితే కాఫీ కానీ ఛాయ్ కానీ తీసుకుంటానండి. కొంచెం అలవాటు ఉంది, దాన్ని డ్రాప్ చేయాలి. ఇదిగోండి ఇక్కడైతే కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను తాగేసి. నా డైలీ రొటీన్లో నేను ఏమేమి చేస్తున్నానంటే ఇక్కడ చూపిస్తున్నానండి. ఇంకా కొంచెం ఫుడ్, కర్రీ, ఇంకా ఆదర్, ఇంకా మనకి లేడీస్ అనగా హౌస్కి సంబంధించిన పనులన్నీ ఉంటాయి కదా. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మంచి మంచి వ్లాగ్స్ అని. నేనైతే మీరు సపోర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే హబ్బా అని చెప్పి నేను మంచి మంచి వ్లాగ్స్ పెట్టగలనండి. ప్లీజ్ అండి చూడండి, ఇక్కడ వచ్చేసి దోశ అండి ఫస్ట్ అయితే. ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత మా ఆయనకి నాకైతే దోశ వేస్తున్నానండి. ఇక్కడ తను కూడా ఆ రోజు టిఫిన్కి వచ్చారు, ఇంకా దోశ వేసుకొని ఇద్దరం అయితే ఇంకా తిందామని చెప్పేసి ఇగోండి దోశ అయితే ఇక్కడ వేస్తున్నానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూసేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి దోశ అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుందండి. తను ఈరోజు కొంచెం టిఫిన్కి లంచ్ కోసం దోశ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి నేను పెట్టేసుకుంటే నెక్స్ట్ ఎగ్స్ అయితే ఇక్కడ కుక్ చేస్తున్నాను. ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి కర్రీ చేద్దామని. లంచ్ అండి, ఇదిగోండి కొంచెం అన్నం ఎగ్ కర్రీ పెట్టుకోండి నేనైతే ఇంకా తినేద్దామని చెప్పేసి. తర్వాత ఆఫ్టర్ ఈవినింగ్ అంటే పాప వచ్చిన తర్వాత బయటకు బ్యాంకింగ్ అయితే వెళ్ళామండి. ఇంకా 5:30 ఆట అయ్యానుకండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం మేము దగ్గరలో కరాచీ బేకరీకి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇంకా పిల్లలకి స్నాక్స్ ఐటమ్ కొందామని చెప్పి బేకరీకి అయితే కరాచీ బేకరీ అండి. ఇక్కడ కేక్స్ ఎంత బాగున్నాయి చూడండి, ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగున్నాయి కదా. నాకైతే పర్సనలీ నచ్చింది స్విస్ క్యాస్ట్లీ బేకరీ అండి. అక్కడ కేక్స్ చాలా బాగుంటాయండి, సమోసా కేక్స్ అయితే సూపర్. ఎవరైనా ఆ టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి. స్విస్ క్యాస్టిల్ బేకరీ అని చెప్పి కరాచీ అండి. మొత్తము టోటల్ చూపిస్తున్నాను క్యాప్చర్ చేసి ఇలా ఉందండి లోపలైతే. ఇంక ఇది పెద్ద బ్రాంచ్ అండి, మొత్తం స్వీట్స్, ఇంకా నట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా బిస్కెట్స్, కేక్ పీసెస్, కేక్స్, పిల్లలకు కావాల్సిన స్నాక్స్ ఐటమ్ మొత్తం ఆల్మోస్ట్ దొరుకుతాయండి. చాక్లెట్స్ మొత్తం A to Z, ఫ్రూట్స్ తప్ప అన్నీ ఉంటాయండి. నేనైతే చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప కోసం అయితే మేము వెళ్ళాం కదా, మొత్తం స్నాక్స్ తీసుకున్నామండి. ఇక్కడ ఏం తీసుకున్నాం ఏంటనేది చూపిస్తున్నాను, చూసేయండి. పాపకు నచ్చినవన్నీ తీసుకుందండి. బాబు అయితే కిట్ క్యాట్, చాక్లెట్, డైరీ మిల్క్ తప్ప ఇంకేమీ అడగడండి. వాడు తిండు స్వీట్స్ కానీ ఇలాంటి హాట్ ఏమీ తినడండి. ఇంకా కొంచెం పెద్ద అయితే తింటాడేమో తెలియదు, ఇంతవరకు అయితే అలవాటు లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా డోనట్స్ తీసుకుందండి, చూపిస్తున్నాను కదా 3 flavors డోనట్స్ తీసుకుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా బ్రౌనీ తీసుకుందండి, చాక్లెట్ బ్రౌనీ. అండ్ చాక్లెట్స్, ఇంకా హాట్ సంబంధించినవి ఇలా అన్నీ తీసుకుందండి తనకు నచ్చినవన్నీ. ఇంకా వీక్లీలో 2 times 3 times ఇంకా వెళ్తూనే ఉంటారండి. ఏదో ఒకటి వాళ్ళ డాడీ ఇంకా చాలా ముద్దండి, పాప ఏం కావాలంటే అది ఖచ్చితంగా ఇంకా వెంటనే ఇప్పిస్తాడండి వాళ్ళ డాడీ. నేనైతే అలా కాదు, మొన్నే కదా తీసుకున్నాం మళ్ళీ ఎందుకు అని నేనైతే చెప్తానండి తనకి. ఇగోండి ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్నీ తనకు నచ్చినవి. అండ్ ఇంకొకటి బాక్స్ అండి, 3 pieces కేక్ తీసుకుందండి. దీని బదులు కేక్ తీసుకుంటే అయిపోద్దని చెప్తే ఈ ఫ్లేవర్స్ 3 flavors తీసుకుంది. ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి ఒకటి ఓరియో అంట, ఇంకొకటి 2 chocolates, ఇంకా చాక్లెట్ చిప్ పేస్ట్రీ అని చెప్పేసి తీసుకుందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇవన్నీ తీసుకుంది. ఇంకా తను తీసుకున్నవైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటంటే తప్పకుండా చెప్పండి.
ఇంకా నైట్ అండి, ఇంకా ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేమున్న ఏరియాలో ఎలా ఉంది ఏంటని చూపిస్తున్నాను. బయట 6:00 అయింది, బయట అయితే వ్యూ ఎలా ఉందండి. 6 అయింది టైము, శీతాకాలం కదా, తొందరగా చీకటి అయిపోతుంది ఇక్కడ. నేనైతే కొంచెం ఇంకా చాయ్ పెట్టుకుని కొంచెం తాగుదామని చెప్పి, 6 అయింది కదా టైం అని చెప్పేసి కొంచెం టీ పెట్టుకుని ఇక్కడ తాగుతున్నానండి. టీ ఎంజాయ్ చేస్తున్నానండి బెడ్రూమ్లో నుంచి, ఇలా కిటికీల నుంచి పక్కన ఇంకా వెహికల్స్ వెళ్తూ ఉంటాయండి చూసుకుంటా, అలా తాగుతానండి అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి ఇంకా బయటకు వెళ్తాను, అక్కడ నుంచి కూడా మంచిగా కనిపిస్తుందండి కొంచెం ముందుకు వెళ్తే. ఇలా అండి, ఇంక ఇక్కడ టీ తాగేసి నెక్స్ట్ అయితే నేను ఇంకా కొన్ని బట్టలు ఇంకా పిండిని ఉన్నాయండి, అవైతే ఆరిపోయాయి, తీసి ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బట్టలన్నీ ఇంకా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత నేనైతే ఇంకా నైట్కి చపాతీ ఇంకా కర్రీ చేయాలండి. ఇంకా మా హస్బెండ్కి నాకు పిల్లలకి వచ్చేసి అన్నం అండి. ఇంకా ఇదిగోండి, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నేను చేసే పనులన్నీ ఇలా ఉన్నాయండి. ఇదండి వ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ అండి, నా ఛానల్ని ఫాలో చేయండి, చెక్అవుట్.